మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉండే ఒక ప్రముఖ కంపెనీ నుంచి ఒక రిక్రూట్మెంట్ తెరవడం జరిగింది. సో ఈ జాబ్స్ కూడైతే గవర్నమెంట్ ఉద్యోగాలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి కూడా చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసి వైజాగ్ టాటా మెమోరియల్ సెంటర్ నుంచి మనకు రిక్రూట్మెంట్ రావడం జరిగింది. టీఎంసీ కంపెనీ అయితే చెప్పుకోవచ్చు షార్ట్కట్లో దిగిన. సో ఇక్కడ వచ్చేసి ఈ టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అయితే ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో దీనికి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్, అర్హత కలిగిన అభ్యర్థులైతే అప్లైనే చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అయినా మన ఛానల్ అయినా చూస్తున్నట్లయినా ఇంకా అయినా మీరు సబ్స్క్రైబ్ అయినా చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్గా జాబ్ అప్డేట్స్ మీరు వెంటనే అయితే తెలుసుకోవచ్చు. సో వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయనుకుంటే లైక్ చేయండి, అన్యూజ్ అయితే అన్లైక్ చేయండి. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన యొక్క ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు జాయిన్ అవుతున్న మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులను అయితే అప్లై అయినా చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా ఇండియన్, ఆల్ ఇండియా మొత్తం మీద కూడా సరే ఇంట్రెస్ట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వైజాగ్ టాటా మెమోరియల్ సెంటర్ రిక్రూట్మెంట్ 2022 సంబంధించి ముఖ్యమైన తేదీలు మనం ఇక్కడ చూస్తే, దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి 6 జనవరి 2021 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చేసి మనకు 14 జనవరి 2021, అంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది. జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబుల్ అయ్యే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు విభాగాలు వచ్చేసి సీనియర్ రెసిడెంట్ల విభాగాల భర్తీ కొరకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మీకు వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 10 విభాగాలు 10 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. సో మొత్తం ఖాళీలకిన చూసినందుకు మనం చూసిన ఇక్కడ అర్హతలకిన చూస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్ ఎండి డిఎన్బిలలో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. మరిన్ని వివరాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీరైతే డిస్క్రిప్షన్లో ఇవి ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇక ఏజ్ విషయంగా చూస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 40 సంవత్సరాలు అయితే మించి ఉండరాదు. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దరఖాస్తు విధానం కూడా వచ్చేసి ఆన్లైన్ విధానాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నాట్ ఆఫ్లైన్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన దరఖాస్తు ఫీజు ఏంటి, ఎంపిక విధానం అండ్ శాలరీని ఒకసారి చూసినట్లయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిమైనింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి ఫీజు అయితే చెల్లించకుండా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఎంపిక విధానం వచ్చేసి షార్ట్ లిస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వ్యూ ద్వారా అయితే, అంటే అప్లికేషన్ చేసుకునే వాళ్ళందరూ ఒక షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి శాలరీస్ ఎంతవరకు ఉంటుందంటే మనకు అప్ టు 1 లక్ష రూపీస్ వరకు అయితే జీతం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టాటా మెమోరియల్ సెంటర్ సంబంధించి కంపెనీ నుంచి. సో మరి చూసారు కదా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారం తెలుసుకొని మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లికేషన్ తెచ్చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.